మూవీలో మనకు సముద్ర కనికారు వచ్చేసి ఇంకా హనుమంతుడి గురించి ఎలివేషన్ ఇస్తారనమాట. ఆ సీన్కి అయితే నిజంగానే రోమాలు నిక్కపొడుచుకుంటాయి, గూస్ బంప్స్ అంటాం కదా. అలాంటి సీన్స్ ఐదారు ఉన్నాయన్నమాట. మళ్ళీ ఇంటర్వెల్ ముందు ఈ ఫైట్ సీన్ కావచ్చు, లేకపోతే అండర్ వాటర్ సీక్వెన్స్ కావచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ కావచ్చు, ఇలాంటి సీన్స్ వచ్చేసి నిజంగా చాలానే ఉన్నాయి. అండ్ మనకు యా గ్రాఫిక్స్ సీజీ వర్క్ అంతా నేను ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. బిలో 40 క్రోడ్స్ బడ్జెట్లో ఈ విధంగా సీజీ చూపించడం కావచ్చు, ఈ విధంగా విఎఫ్ఎక్స్ అనేది నిజంగా బాగుంది. యా మూవీ వచ్చేసి బ్రో మనకేమి ఒక దేవుడు స్టోరీ అలా ఏం కాదనమాట, వాళ్ళ ఇంటర్వ్యూలో చెప్తున్న విధంగానే. ఇది వచ్చేసి ఒక సూపర్ హీరో మూవీ, చాలా బాగా తీస్తున్నాడు ప్రశాంత్ వర్మ వచ్చేసి. వరలక్ష్మి క్యారెక్టర్ కూడా బాగానే ఉందన్నమాట. మనకు వెన్నెల కిషోర్ని యూజ్ చేసుకున్నారు కానీ అంత ప్రాపర్గా అయితే యూటిలైజ్ చేసుకోలేదు. మూవీకి తేజ సజ్జ, వరలక్ష్మి శరత్ కుమారు, సముద్ర కని గారు అండ్ హీరోయిన్ అనమాట, వీళ్ళ నలుగురు మెయిన్. కామెడీ బాగుంది, కామెడీ మనకు సత్య నుంచి అయితే బాగా జనరేట్ అయింది. ఇంకొకటి తేజ సజ్జ వచ్చేసి ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారిని, మహేష్ బాబు గారిని, ప్రభాస్ గారిని, అల్లు అర్జున్ గారిని, వీళ్ళ ఐకానిక్ సీన్స్ ఉంటాయి కదా, ఆ సీన్స్ అయితే ఇమిటేట్ చేస్తారు. ఆ షాట్ కూడా బాగా వర్కౌట్ అయింది. తక్కువ థియేటర్లు ఇచ్చినారంటే అది వేరే ఇష్యూ కావచ్చు, కానీ మనకి ఈ రోజు వచ్చేసి ఓకే, ఈ రోజు నేను చూసేసాను, రేపు గుంటూరు కారం నేను చూస్తాను, సో అది ఓకే. బట్ మూవీ గురించి అయితే నిజంగా ఒకటే చెప్తానని బ్రో, అంటే మన మైథాలజీ అనే దానికంటే మనకు వచ్చేసి మన ఇతిహాసాలు, మన హిస్టరీ, ఇప్పుడు ఈ బ్యాట్మ్యాన్లు, సూపర్ మ్యాన్లు, స్పైడర్ మ్యాన్లు ఇవంతా కాదనమాట. మన చరిత్ర గురించి, మన దేవుళ్ళ గురించి మనం తెలుసుకోవడము. సో పిల్లల్ని వచ్చేసి అందరు పిలుచుకొని వచ్చి ఇలాంటి మూవీస్ చూపిస్తే మన చరిత్ర గురించి వాళ్ళు తెలుసుకుంటారు అండ్ మనోళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారనమాట. చాలా బాగుంది. అండ్ తేజ సజ్జ డైలాగ్ డెలివరీ కూడా అనమాట, లైక్ కొట్టేవాడు సినిమా హీరో అనుకుంటానవా, కాదు సూపర్ హీరో అని చెప్పే డైలాగ్స్ కావచ్చు. సూపర్ హీరో అంటే శక్తులు ఉండాల్సిన అవసరం లేదు, తన శక్తికి మించి వేరే వాళ్ళకి సహాయం చేస్తే చాలా ఆయన సూపర్ హీరో అని ఇలాంటి డైలాగ్స్ అయితే చెప్పడం జరిగింది. హిందీలో ప్రో ఇప్పుడు చూడండి, కార్తికేయ 2 కంటే బెటర్గా ఉందని నేను చెప్తానన్నమాట మూవీ వచ్చేసి. సో కాబట్టి కార్తికేయ 2కి అంత రిసెప్షన్ వచ్చింది అండ్ ఈ మూవీకి ఇంకా దానికంటే మంచి రిసెప్షన్ వస్తుంది. దానితో 22 ఇవన్నీ ఉన్నాయి కదా, అయోధ్య రామ మందిరం కావచ్చు. సో డెఫినెట్లీ నార్త్లో అయితే చాలా అప్రిషియేట్ చేస్తారు. అండ్ ఒకటే బ్రో, గుంటూరు కారం మూవీకి అయితే నిజంగా గట్టి పోటీ ఇచ్చేలాగే ఉంది, ఎందుకంటే హనుమాన్లో కంటెంట్ ఉంది అండ్ గుంటూరు కారం కూడా ఇంకొక ఫ్యూ అవర్స్లో మనకు తెలిసిపోతుంది. ఓవరాల్గా పెట్టిండే టికెట్కి పైసా వసూలు మాత్రమే కాదనమాట, ఎక్స్ట్రా సాటిస్ఫాక్షన్, దేవుని చూస్తామనే ఫీల్ వస్తుంది. 2025లో జై హనుమాన్ కూడా వస్తా ఉందన్నమాట. అసలు ఆదిపురుషు సినిమాలో కూడా హనుమాన్ గురించి ఇంత నీట్గా చూపించలేదు, అసలు క్యారెక్టర్ వైజ్ అక్కడ హైలైట్ చేశారు. కానీ ఈ సినిమాకి వస్తే అసలు నిజంగా హనుమాన్ గురించి ఎంత అద్భుతంగా చూపించారు అంటే చాలా అద్భుతంగా చూపించారు. అలాగే హీరో హీరోయిన్ విషయానికి వస్తే నిజంగా వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ ఎంత చక్కగా ఉందంటే ఒక ఫ్యామిలీతో మాత్రం హ్యాపీగా చూడొచ్చు. నిజంగా సంక్రాంతికి ఏ సినిమా చూడాలో ఏ సినిమా తెలియకండి. 4 సినిమాలు ఉన్నాయి, 4 సినిమాలో ఆల్రెడీ ఒక సినిమా రిలీజ్ అయింది హనుమాన్ సినిమా. నెక్స్ట్ నిజంగా నాగార్జున గారి, వెంకటేష్ గారి, మహేష్ బాబు నిజంగా ఈ 3 సినిమాలు అటు ఇటు అయితే మాత్రం హనుమాన్ సినిమా అయితే బరాబర్ కొట్టుకొస్తాను. చాలా బాగుందన్న వండర్ఫుల్ కాన్సెప్ట్. అలాగే ఈ సినిమాకి సంబంధించి వరలక్ష్మి గారి యాక్టింగ్ కూడా ఇంకో లెవెల్, నిజంగా అక్క తమ్ముడు అంటే ఇలా ఉండాలని చూపించారు. చాలా బాగుందన్న సెకండ్ హాఫ్ ఆ సెంటిమెంట్ సీన్ అయితే చాలా బాగుంది, వండర్ఫుల్. నాకు ఆ వరలక్ష్మి గారు చనిపోయినప్పుడు అయితే చాలా హార్ట్ఫుల్ అయిపోయింది అనమాట. డిఫరెంట్ క్యారెక్టర్, అలాగే వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ వైజ్కి వస్తే మాత్రం నిజంగా విలన్ సపోర్ట్, విలన్తో పాటు ఉండి హీరో సపోర్ట్ క్యారెక్టర్ వైజ్ కూడా చాలా బాగుంది. మన ఇందులో కామెడీ లేదనుకుంటారు, కామెడీ కూడా చాలా బాగుంది. అది కామెడీ అవ్వాలంటే మన గెటప్ సీన్ అన్న కామెడీ, వండర్ఫుల్ కామెడీ. నిజంగా ఒక విలేజ్లో కామెడీ వైజ్ కానీ మనం గెటప్ కానీ చాలా డిఫరెంట్గా చాలా న్యాచురల్గా ఉంది. అలాగే రాకేష్ మాస్టర్ క్యారెక్టర్ వైజ్గా చూసుకుంటే రాకేష్ మాస్టర్ క్యారెక్టర్ అయితే ఒక కన్నింగ్ క్యారెక్టర్. నిజంగా రాకేష్ మాస్టర్ లైఫ్లో మాత్రం ఇసే మర్చిపోయిన రోజు, ఒకవేళ బతుకుంటే ఆ సినిమా చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవ్వు. సూపర్ అన్న, ప్రతి ఒక్కరికి క్యారెక్టర్లు కూడా చాలా బాగున్నాయి. మెయిన్ భయ్య బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, ఆ గ్రాఫిక్స్ మాత్రం వేరే లెవెల్ ఉంది. లాస్ట్ 15 మినిట్స్ మీరు అన్నది, లాస్ట్ 15 మినిట్స్ హనుమాన్ క్యారెక్టర్ దేవుడిని చూపించే విధానం కానీ, ఆ గ్రాఫిక్స్ లెవెల్ కానీ, హీరో యాక్టింగ్ కానీ అల్టిమేటెడ్ భయ్య, చాలా బాగుంది అసలు, వండర్ఫుల్ నిజంగా. ప్రశాంత్ వర్మ కాదు, ప్రశాంత్ నీలన్న అన్న నిజంగా చెప్తున్నాను. డైరెక్షన్ అయితే నిజంగా ఎవరితో పోల్చనన్న చాలా బాగుందన్న డైరెక్షన్. అంటే ఒక డైరెక్షన్కి ఇట్లా ఏలు పెట్టి చూపించే అంత లేదు, చాలా డిఫరెంట్గా ఉంది. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చాలా బాగుంది. పండగ అయితే నాకు తెలిసిన కడితే హనుమాన్ మూవీ అయితే బ్లాక్ బస్టర్ భయ్య. ఇంకా 3 సినిమాలు ఉన్నాయి కదా, ఈ 3 సినిమాలు చూస్తే చెప్పలేం కానీ ఇప్పటికైతే హనుమాన్ కొట్టుకొస్తుంది. ఎందుకంటే థియేటర్లు తక్కువ ఉన్నాయి, మేబీ థియేటర్లు అయితే కన్ఫామ్గా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ 3 సినిమాలు అటు ఇటు ఉంటే మాత్రం. సూపర్ భయ్య, థ్యాంక్ యూ.